గానే ఒక 3 కంపెనీస్ కూడా ఎత్తేసిన దాఖలాలు చూసాము. మాకు సుమా గారు కూడా సమాధానం చెప్పాలి అన్నారు. షీస్ ఏ బ్రాండ్ అంబాసిడర్. వన్స్ దే ఆర్ ప్రిపేర్డ్ మేము మోసం చేద్దామని ప్రిపేర్ అయిపోయారు. ఎందుకు కోకాపేట్లో ఒక్క ప్లాట్ మాత్రమే 100 కోట్లకు వెళ్ళింది? ఇస్ బికాస్ కోర్ హైదరాబాద్ లో అయితే సాచురేషన్ వచ్చేసింది. నిజంగానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మోసాలు తగ్గాయా అంటే, మీరు రీసెంట్ గానే ఒక 3 కంపెనీస్ కూడా ఎత్తేసిన దాఖలాలు చూసాము, నిజంగానే ఎందుకు ఇలాంటి మోసాలకి పాల్పడుతున్నారు? సి, మీరు రీసెంట్ గా 2-3 డేస్, ఐ థింక్ 4-5 డేస్ బ్యాక్ చూస్తే కూడా రాఖీ అవెన్యూస్ అనుకుంటా, సుమా గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. కరెక్ట్, యా, ఐ హర్డ్ ఆఫ్ ఇట్. యా, సో తక్కువ ధరకే ఇల్లులు అమ్ముతాము అని చాలా మంది, సుమా గారు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇల్లు తీసుకున్నారు. అండ్ పీపుల్, మీరు న్యూస్ లో చూస్తే మాకు సుమా గారు కూడా సమాధానం చెప్పాలి అన్నారు. షీస్ ఎ బ్రాండ్ అంబాసిడర్, బట్ బ్రాండ్ అంబాసిడర్స్ ఆల్సో ప్లే లాట్స్ ఆఫ్ రోల్ ఇన్ పెనిట్రేటింగ్ ద బ్రాండ్. ఇప్పుడు తెనాలి డబుల్ హార్ట్స్ మినపగులు కూడా ఆడ బ్రాండ్ అంబాసిడరే. ప్యాకెట్ బాగాలేదంటే ఇంకోటి మారుస్తాం, కానీ వెరాస్ 25 లక్షలు 30 లక్షలు హార్డ్ అండ్ మనీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా తెనాలి డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు బాగాలేదంటే ఇంటి ముందు వచ్చి ఎవ్వరు మాట్లాడారు. సో ఈ సుమా గారు ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అని టు దిస్ సిచ్యువేషన్. అంటే యూ హ్యావ్ టు అనలైజ్ వాట్ హౌ క్యాపబుల్ దే ఆర్. మీ బ్రాండ్ ఎండోర్స్మెంట్ కి వాళ్ళు అమౌంట్ పే చేస్తున్నంత మాత్రాన వాళ్ళు రైట్ ప్రోడక్ట్ డెలివరబుల్ ఇస్తారనేది మనం చెప్పలేము. Correct. There are companies who doesn't have brand ambassadors, but they are doing good. There are companies who are doing business only because of brand ambassadors. Definitely. So, brand ambassadors brand ni penetrate chestaru. So, ever emotion ki tagattu. Ante, Virat Kohli chepte, they'll buy some electronics. చిన్నప్పుడు బూస్ట్ ఎందుకు తాగే వాళ్ళని చెప్పండి, క్రికెటర్స్ తాగే వాళ్ళనే తాగే వాళ్ళు, కపిల్ దేవ్, సచిన్ తాగుతారు. ద సేమ్ థింగ్. రియల్ ఎస్టేట్ మోసాలు ఈవెన్ బ్రాండ్ అంబాసిడర్స్ కి కూడా అవగాహన ఉండవండి. వాళ్ళు ఏంటంటే ఆ బ్రాండ్ ఎండోర్స్మెంట్ చేసేంత వరకే ఉంటాయి. ఇది ఇందులో మోర్ మనీ ఇస్ ఇన్వాల్వ్డ్, మోర్ క్యాష్ ఇస్ ఇన్వాల్వ్డ్. సో ఎప్పుడైతే పీపుల్ పర్సెప్షన్ డబ్బులు వచ్చిన తర్వాత చేద్దాంలే, ఓకే లెట్ సి, టైమ్ లైన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్లాట్స్ ఇవన్నీ ఏంటంటే కొనే వాళ్ళు ఎలా ఉంటారు, మిడిల్ క్లాస్ అండ్ లిటిల్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది ఎమోషన్ ఉంటుంది. సో వేరాస్ పీపుల్ హు ఆర్ లైక్ బిగ్ షాట్స్, వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్స్ కొంటుంటారు, వాళ్ళ సెక్టార్ ఆఫ్ అప్రోచ్ డిఫరెంట్ గా ఉంటుంది. ద సేమ్ వే ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇది ఒక ఎమోషన్ లా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చిన్నది జరిగినా సరే దే బ్లేమ్ ద పీపుల్ హు ఆర్ ఎండోర్సింగ్ దిస్ బ్రాండ్. డెఫినెట్లీ, యా. సో అందుకని వీళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారంటే చేయలేరు, అది పాసిబిలిటీ. సో అలా ఎండోర్స్ చేయాలి అన్నప్పుడు ఈ పర్టికులర్ సో కాల్డ్ సెలబ్రిటీస్ కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సి ఉంటే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది, బట్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే చేసినా దే విల్ షో ద ఫేక్ డాక్యుమెంట్స్. ఒక ఒక 3 కోట్లు ఒక సెలబ్రిటీకి ఇవ్వగలుగుతున్నారు అంటే దే ఆర్ అఫోర్డబుల్ అనే కదా అర్థం. డెఫినెట్లీ అలాగ ఆలోచిస్తారు. కరెక్ట్. అంతేగాని ఇతను ప్రీ లాంచ్ లో ప్రోడక్ట్ చేస్తున్నాడా, డాక్యుమెంటేషన్ కరెక్ట్ ప్రోడక్ట్ చేస్తున్నాడా అనేది ఎవరు ఆలోచించలేరు అన్నమాట. దట్ ఈస్ హౌ పీపుల్ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఆర్ ఎనీ బెట్టింగ్ యాప్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ వి చాలా రిస్కీ ఉంటాయి టు జడ్జ్ వెదర్ దే ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది. బట్ ఎండోర్స్మెంట్స్, సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్, బ్రాండ్ అంబాసిడర్స్, పెద్ద పెద్ద లాంచ్ ఈవెంట్స్, వీటన్నిటి వల్ల పీపుల్ కూడా ఏం ఆలోచిస్తారు అంటే అరే వీళ్ళు ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, వీళ్ళు ఎందుకు మనల్ని మోసం చేస్తారు అని ఆలోచిస్తారు. బట్ దట్ ఈస్ ఆల్సో దేర్ స్ట్రాటజీ అనేది అర్థం చేసుకోవాలి. అండ్ బికాస్ ఆఫ్ హ్యూజ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ మైండ్ సెట్, వెదర్ వీ డెలివర్ ఏ ప్రోడక్ట్ ఆర్ విల్ ప్యాక్ అవర్ బ్యాగ్స్. అంతే. ఇందులో ఈ రాకీ డెవలపర్స్ లో ఇంకెవరు ఎవరిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి మూవ్ ఆన్ చేసి ఆ ఫైల్ ని కానీ ఆ కేసు ని కానీ మూవ్ ఆన్ చేసి ఎవరిని పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి అంటే అగైన్ మిలియన్ డాలర్ క్వశ్చన్. అంటే ఒక 100 కోట్లు ఉండేటోడు ఎక్కడ ఆన్సరబుల్ ఉంటారు మీరు చెప్పండి. సింపుల్ థింగ్, దోస్ ఆర్ ఆల్ వెరీ సెన్సిటివ్ థింగ్స్ టు డిస్కస్. ఇంకా సో అంటే మేబీ ఇప్పుడు ఇప్పుడున్న లా అండ్ ప్రొటెక్షన్ కి వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చేమో. డబ్బులు ఖర్చు అయిపోయి అంటే ఏం చేస్తాం,
ఇల్లులు ఇవ్వమంటే ఏం చేస్తాం, ఇలాంటివి మన హైదరాబాద్ లో కూడా చాలానే జరిగాయి కదా. ఇప్పుడు వన్స్ దే ఆర్ ప్రిపేర్డ్, మేము మోసం చేద్దాం అని ప్రిపేర్ అయిపోయారు. ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళ బ్యాకప్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదా లాస్య గారు. ద సేమ్ థింగ్ ఇది జ్యూరిస్డిక్షన్ కి వెళ్ళినా ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే దీస్ థింగ్స్ ఆర్ ఈ ఎఫెన్సివ్ థింగ్స్ ఎలా ఉంటాయి అంటే నా దగ్గర లేవు, నాకు ఇంత టైం లైన్ కావాలి అంటారు. అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అంటే ఒకసారి అది రప్చర్ అయిన తర్వాత ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ చుట్టుపక్కల అందరూ లైక్ ఇన్వెస్టర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, అందరూ హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మడానికి ఒక హాట్ కేక్ లాగా అమ్ముడుకోవడానికి ఒక రీజన్ చూపిస్తున్నారు. అదే రీజనల్ రింగ్ రోడ్. ప్రపోజ్డ్ అయ్యింది, పర్మిషన్స్ వచ్చాయో లేదో తెలియదు, బట్ విత్ ఇన్ 5 ఇయర్స్ అంటున్నారు. సో నిజంగానే ఆ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి మనం కొండం బెటర్ అనే ఆప్షన్ కరెక్టా రైటా? ఔటర్ రింగ్ రోడ్ వస్తుందా రాదా అన్న క్వశ్చన్ లో, ఔటర్ రింగ్ రోడ్ టైమ్ లో దేర్ ఆర్ పీపుల్ హూ మిస్ ద ఆపర్చునిటీ. సి గవర్నమెంట్ ఎప్పుడూ కూడా, ఎనీ గవర్నమెంట్, ఎనీ స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పుడూ కూడా ఆ స్టేట్ ని గ్లోబల్ గా కన్వర్ట్ చేయాలని, మెట్రోపాలిటన్ సిటీ చేయాలని, కాస్మోపాలిటన్ సిటీ చేయాలని ప్రయత్నాలు చేస్తాయి. అప్పుడే అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. రేడియల్ రోడ్స్ వస్తుంటాయి, ఫ్లైఓవర్స్ వస్తుంటాయి, మెట్రోస్ వస్తుంటాయి, వరల్డ్ ఫెసిలిటీస్ వస్తుంటాయి, ఏరోస్పేసెస్ వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. ఏవి ఆగవు, ఎందుకంటే రాష్ట్రం ముందుకెళ్ళాలి, జిడిపి పెరగాలి కాబట్టి. ఒక సగటు మనిషికి ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే ప్రైజ్ వైజ్ మీరు ఎక్కడ ఆపర్చునిటీ మిస్ అయ్యారు, ఇప్పుడు మీకు కొత్త ఆపర్చునిటీ ఎక్కడుంది. ఓకే, కొత్త ఆపర్చునిటీ రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు మనకు రీజనల్ రింగ్ రోడ్ తీసుకుంటే మనకు రెండు డైరెక్షన్స్ లో ఉంది, ఒకటి నార్థన్ పార్ట్, ఇంకోటి సదర్న్ పార్ట్. నార్థన్ పార్ట్ తీసుకుంటే మనకు సంగారెడ్డి మీదుగా నుంచి స్టార్ట్ అయ్యి చౌటుప్పల్ వరకు ఉంటుంది. వేరే సదర్న్ పార్ట్ తీసుకుంటే సంగారెడ్డి నుంచి మళ్ళా మొమిన్పేట్ చేవెళ్ళ మీదుగా వచ్చి మళ్ళీ టెండ్స్ టువర్డ్స్ బెంగళూరు హైవే నుంచి వచ్చి సాగర్ హైవే దగ్గర ఆగుతుంది. ఇన్ బిట్వీన్ అమన్గల్, శ్రీశైలం హైవే కూడా. దిస్ ఈస్ ద సర్కంఫరెన్స్ అన్నమాట. అండ్ ద ప్రిడిక్షన్ ఏంటి అంటే ఇప్పుడున్న పాపులేషన్ హూ ఆర్ లొకేటెడ్ ఇన్సైడ్ ద ఔటర్ రింగ్ రోడ్, 40% ఆఫ్ ద పాపులేషన్ అటు మైగ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనేది సమ్ రియల్ ఎస్టేట్ లైక్ మ్యాగజైన్స్ ఇస్తున్న అనాలిసిస్. సో ఈ టైంలో ఇది, ఈ మార్కెట్ ఇది అఫోర్డబుల్ గా ఉందా లేదా ఓకే సగటు ఇన్వెస్టర్ అనేది ఇంపార్టెంట్. రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఇస్ దేర్ ఫ్రమ్ పాస్ట్ 8 ఇయర్స్. ఓకే, అప్పటి నుంచి ఎవరైతే కొన్ని హాట్ స్పాట్స్ ను ఐడెంటిఫై చేస్తున్నారో, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పటికైనా సరే ఇది ఫినిష్ అయిపోయే లోపలికి అప్స్కేల్ అయిపోతారు. బట్ ఒక రెగ్యులర్ పీపుల్, అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు అలౌట్ అవుతుంటారు చూడండి, వాళ్ళు దే హ్యావ్ టు చూస్ ద అఫోర్డబిలిటీ. ఓకే, వాళ్ళ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, ఆ క్యాపిటల్ తో మనం మాట్లాడుకున్న ఈ ఏరియాస్ ఇవన్నీ ఎగ్జిట్ పాయింట్స్. సో వీడు మొత్తం ఎన్ని 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ మండల్స్ అండ్ మోర్ దాన్ మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ బిగ్గర్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ కదా. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఇన్వెస్ట్ బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్స్ విచ్ ఆర్ అఫోర్డబుల్ ఫర్ యూ యాజ్ పర్ యువర్ బడ్జెట్. అలా తీసుకుంటే మీరు నార్థన్ పార్ట్ లో తీసుకుంటే మేజర్ ముంబై హైవే కనెక్టెడ్ గా సదాశివపేట్ లో ఇన్వెస్ట్ చేయండి మీరు. ఓకే, అండ్ ఎందుకంటే వెస్ట్ సదాశివపేట్ ఈస్ వెరీ క్లోజ్ టు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. వెస్ట్ పార్ట్ లో తీసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ యు నో చెవెల్ల హౌ బూమింగ్ ఇట్ ఈస్ అండ్ ఆల్. సో బికాస్ ఫ్రమ్ చెవెల్ల నుంచి బీజాపూర్ వరకు మనకు వీ హ్యావ్ అన్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది. సో సదాశివపేట్ ఇన్వెస్ట్ చేయండి. తర్వాత అదే రీజియన్ లో మీకు హెచ్ఎండిఎల్ లిమిట్స్ చూసుకుంటే రెసిడెన్షియల్ కి సపోర్ట్ అయితే ఇన్వెస్ట్ చేయండి. లేదు ట్రేడ్ చేయాలా ఒక 10 ఏళ్ల తర్వాత చేసేయాలి అంటే డిటిసిపి లోకి వెళ్ళండి. అంతే, సింపుల్ లాజిక్. ఎగ్జిట్ పాయింట్స్ ని చూసుకోండి, ఎగ్జిట్ పాయింట్స్ ఏమి ఇచ్చారు, ఆ ఎగ్జిట్ పాయింట్స్ నుంచి నేను ఇల్లు కట్టుకోవాలి అంటే హెచ్ఎండిఏ లోకి వెళ్ళండి, లేదు నాకు ట్రేడ్ చేయాలి అనుకుంటే డిటిసిపి లోకి వెళ్ళండి. అంతే, సింపుల్ లాజిక్. సింపుల్ లాజిక్. అదే సదర్న్ పార్ట్ లోకి వద్దాం మనం. సదర్న్ పార్ట్ లోకి వస్తే మనం మాట్లాడుకుంటున్నట్టు ఇది కూడా వెస్ట్ ని కలుపుకుంటూ శ్రీశైలం హైవే వరకు వెళ్ళి సాగర్ హైవే దగ్గర వరకు వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు ఇందులో బాగా బజ్ గా ఉండేది ఏంటి, మహేశ్వరం, శ్రీశైలం హైవే, మహేశ్వరం, ముచ్చర్ల.
కరెక్ట్. కాబట్టి ఇవి ఆర్గానిక్ గా గ్రో అయ్యే స్కోప్ ఉంటుంది. ఆల్రెడీ శ్రీశైలం హైవే ఫార్మాసిటీకి అనుగుణంగా మార్కెట్ రన్ అవుతూనే ఉంది. బట్ వెన్ దిస్ గవర్నమెంట్ కేమ్, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఫార్మాసిటీని షిఫ్ట్ చేస్తామన్నప్పుడు స్టాగ్నేషన్ వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు మహేశ్వరం ఏఐసిటీ డెవలప్ చేస్తామంటున్నారు, ముచ్చర్లని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఫోర్త్ సిటీ అంటున్నారు. కాబట్టి గ్రాబ్ అన్ ఆపర్చునిటీ అంతే. సో అండ్ యాజ్ యూజువల్ మొమిన్పేట్, చేవెళ్ళ అఫోర్డబిలిటీ, ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉంటాయి అని చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హైవే బెంగళూరు హైవే, అది ఆల్వేస్ అఫోర్డబుల్, ఆల్వేస్ గివ్స్ యూ రిటర్న్స్, స్టేబుల్ గా ఉంటది, ఎలాంటి ఫ్లక్చువేషన్స్ కి అండర్గో అవ్వని హైవే. గ్రాఫ్ పెరుగుతూ ఉంటది, పెరగకపోయినా తగ్గదు, అది తగ్గదు అంతే. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో బెంగళూరు హైవే ఇస్ వన్ ఆఫ్ ది అఫోర్డబుల్ సెక్టర్. ఎందుకంటే వెస్ట్ తీసుకున్నట్లయితే గత 10 ఏళ్ల నుంచి ఇట్స్ వెరీ ర్యాపిడ్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కదా అఫోర్డబుల్ కాదు, ఎందుకంటే అక్కడ బికాస్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు వెస్ట్ పార్ట్ ఆఫ్ ఆర్ ఐటీ కారిడార్స్. మీరు శంకర్పల్లి, మోకిల, వెలిమల, బానూరు ఇవేవి మీరు మనం కొనలేం. బికాస్ ఇఫ్ యూ టేక్ పర్ స్క్వైర్ యార్డ్, మణికొండలో ఎంత ఉందో కాజగూడ, నార్సింగి, కోకపేట 100 కోట్లకు వెళ్ళిపోయింది కదా. సో ఒక సగటు మనిషికి అది పాసిబుల్ కాదు. సో నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, కోకపేట అని అన్నారు కాబట్టి ఇప్పుడు ఏంటి ఎకరం 100 కోట్లు ఉంది, ఇట్స్ మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఇట్స్ అన్ ఆప్షన్ కదండి, అదే అడుగుతున్నా. ఇట్స్ మిలియన్ డాలర్ క్వశ్చన్. అండ్ ఎలా ఉందంటే హిపోక్రటిక్ గా ఆన్సర్ చెప్తున్నట్టుంది. లేదు లేదు, సి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్తున్నట్టుంది. సో పాయింట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ కి ఒక ప్రైస్ నిర్ధారణ చేసి బిడ్డింగ్ చేయడం జరుగుతుంది, అది అంతవరకు రీచ్ అయిన మాట వాస్తవమే. బికాస్ అక్కడ ఆ ప్లాట్ కొన్న వాళ్ళు దేర్ కన్స్, ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ సీన్ నియోపోలిస్ లేఅవుట్, అది హై ఆల్టిట్యూడ్ లో ఉంటుంది, హై ఆన్ హైట్ లో ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే యూ కెన్ సీ ద లేక్, మీకు లేక్ కనిపిస్తుంది, గండిపేట చెరువు కనిపిస్తుంది విత్ బ్యూటిఫుల్ వ్యూ. అండ్ ఆ కోకపేట నియోపోలిస్ ఆక్షన్, గోల్డెన్ మైల్ అని కూడా ఆక్షన్ చేశారు. ఎందుకు కోకపేటలో ఒక ప్లాట్ మాత్రమే 100 కోట్లకు వెళ్ళింది, ఇస్ బికాస్ అక్కడ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ, ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టచ్చు. అండ్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ హై ఆన్ ప్లేస్ లో, ఒక కొండ మీద ఉంటది, అండ్ అబ్స్ట్రక్షన్ లేని వ్యూ ఉంటది. అండ్ మీరు చూసుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి దెర్ ఈస్ అ సపరేట్ ట్రంఫెట్ ల్యాండింగ్ టు కోకపేట్ నియోపోలిస్. సో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ వచ్చేయచ్చు. అండ్ ఇఫ్ యు సీ ద రోడ్స్ లోపల చూస్తే 100 ఫీట్ రోడ్ ఉంటుంది, అప్రోచ్ రోడ్, అక్కడ నుంచి మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కళ్ళకి కనపడుతుంది. సార్ సో మెనీ ఫ్యాక్టర్స్, పాజిటివ్ ఫ్యాక్టర్స్. అండ్ ఓన్లీ వర్క్ కోసమే బయటకు రావాలి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దట్ లేఅవుట్. ఇఫ్ యు గో సీ ఆల్ ద బిగర్ బిల్డర్స్, ఓకే, హైదరాబాద్ బేస్డ్, బెంగళూరు బేస్డ్, ముంబై బేస్డ్, if you see the products which are constructing over there, they are ultra luxurious, okay, and they are high skyscrapers, unlimited FSI, ante manaku inni floor le undalane em ledhu, that is a plus point why the builders have bidded at that price. Pratyeka dantlo oka saturation point ostadi when it reaches its peaks antaru kada, ala real estate lo ఏదో ఒక రోజు ఇన్ ఫ్యూచర్ మేబీ 20, 30, 40, ఇట్స్ వెరీ లెస్ 100 ఇయర్స్, అలా ఒక సాచురేషన్ పాయింట్ అనేది వస్తుంది. ఆల్రెడీ వచ్చింది లాస్యా గారు, దట్ ఈస్ వాట్ దిస్ గవర్నమెంట్ ఈస్ టెలింగ్. ప్రైస్ కరెక్షన్ చేయాలి, ప్రైస్ కరెక్షన్ చేయాలి, అఫోర్డబిలిటీని తీసుకురావాలి. ఒక ఇప్పుడు హైదరాబాద్ లో మీరు 1 కోటి రూపాయలు లేకుండా ఇల్లు కొనరా, ఇల్లు కొనగలుగుతారా? కోటి ఇస్ వెరీ లెస్, అది కూడా ఎందులో, గేటెడ్ కమ్యూనిటీలో, స్టాండ్ లో, స్టాండ్ లో, ఓన్లీ స్టాండ్ అలోన్ లో. సో మీ దగ్గర 1 కోటి రూపాయల కార్పస్ మీరు ఫార్మ్ చేసుకుని మీరు ఇల్లు కొనాలంటే ఎక్కడ కొనాలి? యూ హ్యావ్ టు గో వెరీ ఫార్, వెరీ ఫార్. అండ్ కోర్ పార్ట్ ఆఫ్ ద సిటీలో ఏ ఇండిపెండెంట్ బిల్డింగ్ విత్ఇన్ హైదరాబాద్, కోర్ హైదరాబాద్ లో అయితే సాచురేషన్ వచ్చేసింది, రైట్? ఆల్రెడీ ఇప్పుడు మీరు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో డెవలప్మెంట్స్ చూస్తున్నారా? డెవలప్మెంట్స్ ఎక్కడ చూస్తున్నారు మీరు? చుట్టుపక్కల చూస్తారు, పెరిఫెరీ, రేడియల్ గా చూస్తున్నారు. ఎందుకంటే మోర్ ల్యాండ్ అక్విజిషన్, హై రేజెస్, లైఫ్ స్టైల్, రోడ్స్, డెవలప్మెంట్స్ ఇవన్నీ చూస్తారు. సో డబ్బు ఎక్కువని మనం విత్ ఇన్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు? చేయండి, కమర్షియల్స్ లో చేయండి. ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని స్టూడియోలకి ఇవ్వండి, రెంట్స్ కి ఇవ్వండి, తీసుకోండి, బట్ యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ చేయండి. ఇట్ డిపెండ్స్ అపాన్ మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది అని. ఇంకా మన సిటీ అంత ఫ్లెక్సిబుల్ గా దూరం వెళ్ళిపోయే అంత లేదు, ఇంకా పీపుల్ ఇక్కడే ఉంటున్నారు. బట్
బికాస్ లివింగ్ మార్చుకుంటున్నారు, వర్క్ స్పేసెస్ ఇంకా అంత ఫ్లెక్సిబుల్. ఇప్పుడు స్టూడియోస్ అన్ని ఒక సెంట్రిక్ గా ఒక ప్లేసెస్ లో ఉంటాయండి. లైక్ అలా మనకు కూడా రేడియల్ పెరిఫెరీస్ ఆఫ్ మన ఔటర్ రింగ్ రోడ్ అంత ఫ్లెక్సిబిలిటీ పెరిగిన రోజు వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్ అన్నమాట. దట్ ఈస్ హౌ దిస్ గవర్నమెంట్ ఈస్ కమింగ్ అప్ ఏ ప్లాన్ కాల్డ్ సాటిలైట్ టౌన్షిప్స్ క్లస్టర్స్. ఓకే, అలా వాళ్ళు మోడీ అండ్ మాస్టర్ ప్లాన్ కూడా 2050 మాస్టర్ ప్లాన్, ఇలా పెంచొద్దు సిటీని, ఇలా పెంచుదాం అనేది వాళ్ళ ఇంటెన్షన్. కాబట్టి హెచ్ఎండిఏ పరిధి కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వెన్ యు వాంటెడ్ టు చూస్ సర్టైన్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ అండ్ అప్రిసియేషన్ అంతే. సో మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అలాట్ శ్రావంతి. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే 100% మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది అనేది ఫస్ట్ తెలుసుకొని దానికి అనుగుణంగా డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకొని మంచి ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే ఓకేనా.